జగన్కి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లభించలేదు కాబట్టి మిగతా ఎమ్మెల్యేల మధ్యలో కూర్చోవాలి అక్కడ 175 మందిలో. కాబట్టి అతను సభకి అటెండ్ కారు. ఇది గత కొన్ని రోజుల నుండి జరుగుతున్నటువంటి ప్రచారం, తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తుంది. అయితే వాస్తవానికి అటెండ్ అవుతారని నేనైతే భావిస్తున్నా. ఎందుకు అంటే అటెండ్ కాకపోతే, అంటే తను రాజీనామా చేసేస్తారన్నటువంటి ప్రచారం తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. అవమానపరకరమైన పరిస్థితి. అక్కడ రాజీనామా చేస్తే అది పెద్ద షాక్ అవుతుంది జగన్కి. ఎందుకు రాజీనామా చేస్తే పులివెందులో మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వస్తే ఇదఫ తెలుగుదేశం చేతిలో పవర్ ఉంటుంది, టోటల్గా ఉంటుంది. జగన్ ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్ళీ తను పోటీ చేయడప్పుడు అప్పుడు నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని సొంతం చేసుకుంటుంది. అది గెలిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదా అప్పుడు వైసీపీ తరఫున వేరే వాళ్ళని అక్కడి నుంచి పెడతారా? పరువు పోతుంది కదా. మేబీ గతంలో తరహాలోనే ఉండొచ్చేమో. ఇప్పుడు మనకి ప్రతీకారం పగలు లేని రాజకీయం కావాలని కోరుకుంటాం, బాధ్యతాయుతమైన రాజకీయం కోరుకుంటున్నాం. కానీ విభజిత రాష్ట్రంలో కార్యకర్తలు ప్రతీకారాలతోనే రగులుతున్నారు. అటు తెలుగుదేశం వాళ్ళైనా ఇటు వైసీపీ వాళ్ళైనా ఎవరూ మారట్లేదు. అలాగే నాయకుల వ్యవహార శైలి అట్లాగే ఉంది. గతంలో 2014లో బలమైనటువంటి ప్రతిపక్షంగానే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన్ని మాట్లాడనివ్వట్లేదు. పదే పదే మూడు సెకండ్లకు 5 సెకండ్లకు ఒకసారి మైక్ కట్ చేసేస్తారు అన్నటువంటి ఫీలింగ్తో ఆ రోజున ఆయన శాంతం అసెంబ్లీ వదిలేసి 3 సంవత్సరాలు జనంలోనే తిరిగారు. అట్లాగే చంద్రబాబు నాయుడు తను ప్రతిపక్ష స్థానంలో, గతంలో అయితే కనుక రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఉన్న టైంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకులుగా ఇద్దరు కూడా చివరిదాకా సభలోనే ఉన్నారు. కానీ విభజిత రాష్ట్రంలో మాత్రం అది జరగట్లేదు. అప్పట్లో వాళ్ళిద్దరు విమర్శించుకున్నా ఇద్దరి మధ్యన రాజకీయ పరమైనటువంటి శత్రుత్వం తప్పించి వ్యక్తిగత శత్రుత్వం లేదు. ఇక్కడ మాత్రం వ్యక్తిగత శత్రుత్వాలే తీసుకుంటున్నారు. పర్యవసానమే ప్రాక్టికల్గా జరగట్లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తన భార్యను నిందించారన్నటువంటి కారణంగా ఇది కౌరవ సభ, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకనే అడుగు పెడతానంటూ సభ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. బాబు గారి విషయంలో ఆయన సభలో చివరిదాకా లేరు. ఇప్పుడు కూడా అయితే గీతే సభకు వచ్చి ఎట్లాగూ వెటకారం చేస్తారు, వెక్కిరిస్తారు, మాట్లాడతారు, విమర్శిస్తారు. కొన్నిసార్లు కొన్ని రోజుల పాటు అనుభవించి ఆ తర్వాత సభకి రాకుండా కూర్చోవడం లేకపోతే జనంలోకి వెళ్ళేటటువంటి యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం చేస్తారేమో అంతే తప్పించి రాజీనామా చేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారని నేను భావించట్లేదు. మరి తెలుగుదేశం ఒత్తిళ్ళకి లేదంటే కనుక అవమానాలు ఏమైనా ఎక్కువ చేస్తే దాంతో రాజీనామా చేసి వెళ్ళిపోతారా చూడాలి.